ఆళ్లగడ్డ ఆల్ఫా కాలేజ్ నందు మంత్రి భూమా అఖిలప్రియ వివాహ వేడుకలకు ఏర్పాట్లు భారీగా సిద్దమవుతున్నాయి. ప్రముఖ రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన భార్గవ రామ్ ను రేపు ఉదయం 10:57 భూమా అఖిలప్రియ పరిణయం జరుగుతుంది. వివాహానికి పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. కర్నూలు జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బందోబస్తు వివాహానికి ఏర్పాటు చేశారు. అడిషనల్ ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ రేపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఇరు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ వివాహానికి హాజరు కానున్నారని, అందుకు 1200 పోలీసులను భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎస్వీ మోహన్ రెడ్డి, భూమా బ్రహ్మానందరెడ్డి మంత్రి అఖిలప్రియ వివాహ ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యంగా అతిథులు ఏపీ సీఎం గారు మరియు రెండు రాష్ట్రాల గవర్నర్ గారు విచ్చేయుచున్నారు. దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అంచెలంచెలుగా బందోబస్తు అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. సీఎం గారు చాపర్లు వస్తున్నారు, గవర్నర్ గారు బై రోడ్ కడప నుంచి రావడం జరుగుతుంది. రైట్ ఫ్రమ్ హెలిప్యాడ్ డిఫరెంట్ సెక్టార్స్గా ఈ బందోబస్తు డివైడ్ చేశాము. హెలిప్యాడ్ ఒక సెక్టరు, కంప్లీట్ రూట్ ట్రాఫిక్ అంతా కూడా దాదాపు 4 కిలోమీటర్ ఉంది ఈ రూటు వెన్యూ వరకు. ఈ 4 కిలోమీటర్ కూడా ట్రాఫిక్ ఒక సెక్టార్ చేయడం జరిగింది. మండపం ఏరియా అండ్ సరౌండింగ్స్ కంప్లీట్గా ఒక సెక్టారు, సెక్యూరిటీ ఆస్పెక్ట్ అంతా కూడా ఒక సెక్టార్గా విభజించి ప్రతి ఒక్క దానికి కూడా ఒక్కొక్క డిఎస్పీని ఇవ్వడం జరిగింది. వాళ్ళ కింద ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్, ఏఎస్ఐ సెట్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్, ఉమెన్ హోంగార్డ్స్ వీళ్ళందరూ కూడా పనిచేయడం జరుగుతుంది. మొత్తం టోటల్గా 1200 మెంబర్స్ ఫోర్సు డ్రా చేసినాము. ఇదే కాకుండా స్పెషల్ పార్టీసు, రో పార్టీసు, యాంటీసెప్టిక్ చెక్ టీమ్సు, యాక్సెస్ కంట్రోల్సు, యాంటీసెప్టిక్ చెక్ టీమ్సు విత్ డాగ్స్, ఇవన్నీ కూడా రేపు ఫంక్షన్లో ఈ విఐపీస్ వచ్చే సందర్భంగా వీళ్ళందరినీ కూడా విస్తృతంగా బందోబస్తుకి వినియోగం చేయడం జరుగుతుంది.